పద్మనాభపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రమోద్ రెడ్డి గారికి మరియు వెంకటేష్ గారికి, అదేవిధంగా పద్మనాభపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ గారికి, కరుణాకర్ ఈశ్వరయ్య ఐరయ్య గారికి, మరి ముఖ్యంగా బోనాలు ఎత్తుకున్న అమ్మలకు, అక్కలకు, అన్నదమ్ములకు, అయ్యలకు, అవ్వలకు అందరికి కూడా, మరి డప్పు సోదరులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మన దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవ ఎన్నికలు. ఇక్కడ రావాల్సిన నిధులన్నీ కూడా సిద్దిపేట గజ్వేల్ పోతా ఉంటే ఇక్కడ ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ కళ్ళు మూసుకొని చోద్యం చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ రాలే. మీ అందరికి తెలుసు, పద్మనాభపల్లి ప్రజలందరికీ తెలుసు ఈ గ్రామానికి ఎవరు ఎవరేం చేసేదని. ఒక్కసారి ఆలోచించుకోండి, పనిచేసేవారు నాయకులు కావాలా, మాటలు చెప్పే నాయకులు కావాలా? తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని మన పిల్లలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, అమ్మకారు కన్నా డబుల్ బెడ్రూమ్ రాలే. మూడెకరాల భూమి రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే, ఇంటికో ఉద్యోగం రాలే. మరి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉంటాయని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఈ మూడు హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలని మభ్యపెట్టి ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా అందలేదు. మళ్ళీ మన ఎన్నికలు ఏం చెప్పారు, మేము ఉద్యోగం ఇవ్వలేకపోయినాం కానీ నిరుద్యోగ భృతి ఇస్తాం మీ పిల్లలకు 3016 రూపాయలు అన్నారు. ఇప్పటి వరకు గతి లేదు. మరి 57 ఏళ్ళ మహిళలకు కూడా పెన్షన్ ఇస్తామన్నారు, అది కూడా గతి లేదు. మరి ఇప్పుడు వచ్చి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది నన్ను చూసి ఓటేయమని. మీ అందరికి తెలుసు దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గానికి పాలేళ్ల పంచాయతీ ఉంది. ఎప్పుడు మన నిధులు ఎప్పుడు కూడా సిద్దిపేట దూసుకపోతుంది. మన సిద్దిపేట మన నీళ్ళన్నా, మనం మేల్కోవాలన్నా. తెలంగాణ వస్తే ఏమన్నారు, మనది మనం పాలించుకోలేరా, దుబ్బాక నియోజకవర్గ స్థానిక నాయకులు లేరా, మనం పాలించుకోలేమా, మనకు సిద్దిపేటలు వచ్చి పాలించాలన్నా, మనం రోజు పొద్దుగల వాళ్ళ గేట్ కడవై నిలబడాల. ఇది రాజ్యమా మనం కావాల్సింది. మనం దుబ్బాక నియోజకవర్గ నాయకుడు కావాలి, ఎమ్మెల్యే, ఈ ప్రాంతం ప్రజల కోసం పోరాడే నాయకుడు కావాలి. కానీ సిద్దిపేటల దగ్గర పోయి మనం పాంచందూర అనే పరిస్థితి మనకు ఉండకూడదు. మా ఆత్మగౌరవం, మన దగ్గర నాయకులు లేరా, మనకు చావలేదా, ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. హరీష్ రావును చూసి ఒకటి ఏమంటే, మన దగ్గర ఎవరు నాయకులు లేరా అని ఒక్కసారి మనం అర్థం చేసుకోండి. కాబట్టి దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. గతంలో ముత్తంరెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, దుబ్బాక బస్ డిపో తీసుకొచ్చిండు, దుబ్బాకల కాలేజీలు కట్టిండు. కానీ కేంద్రీయ విద్యాలయము కాలేజ్ వస్తే అది స్కూల్ వస్తే సిద్దిపేట పోయింది. మరి ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తారు, ఇక్కడ ఎంపీ గెలిచిండు, మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది, ఇక నిలబడ్డ నాయకుడు బీజేపీ నాయకుడు, దుబ్బాక మండలమే, మరి ఆ కేంద్రీయ విద్యాలయం ఎందుకు సిద్దిపేట పోయింది? అదే పాలిటెక్నిక్ కాలేజాల ఉత్తమరెడ్డి గారు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల దుబ్బాకకు వస్తే హరీష్ రావు తీసుకుపోయి సిద్దిపేటలో పెట్టుకుండు. మరి మన నిధులన్నీ దోసుకపోతా ఉంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి హరీష్ రావు అంటుండు నన్ను చూసేట ఏమని. ఎందుకని మనం ఒక్కసారి ఆలోచించాలి. మళ్ళీ ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మనం మోసం చేసుకున్నట్టయితే, అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తమై మరి టీఆర్ఎస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క కార్యక్రమం మనకి ఇయ్యలే. మీరందరూ ఒకసారి ఆలోచించండి. మళ్ళా హరీష్ రావు పెత్తనమే ఉంటుంది. 1978 ముందు మదన్మోహన్ గారు ఉన్నప్పుడు మనం ఏ విధంగా సిద్దిపేటకు మరి వాళ్ళ మీద ఆధారపడినము, మరి బానిసల్లాగా వాళ్ళ మీద ఆధారపడినటువంటి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులను ఎన్నుకోవాలి. మనం మనే పాలించుకునే దమ్మున్నది. మరి ఆ రోజు ముత్తంరెడ్డి గారు ఈ ప్రాంతంలో వివక్ష గురవుతుందని చెప్పి మరి ఎవరైతే సిద్దిపేట వాళ్ళ పెద్దదనం చేస్తున్నాయో వాళ్ళ పులిమెరలక తన్ని తరవడం ఉంది. మళ్ళా ఈరోజు సిద్దిపేట నాయకులు వచ్చి మన దుబ్బాక మీద పెత్తనం చెలాయిస్తే మనం ఊకోవాలన్నా, మరి వారిని తిరగబడాలన్నా అని ఒక్కసారి పద్మనాభపల్లి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా కొంతమంది మొన్న పేపర్లలో చూస్తుండ్రు మీరు, బీజేపీ టీఆర్ఎస్ దొంగ పోలీసు ఆడుతుంది, ఈ డబ్బులు నాయగావని ఎవరంటారు, ఈ డబ్బులు నాయగావని ఎవరంటారు. ఒకవేళ పోలీసులు డబ్బులు పెడితే అది టీఆర్ఎస్ పార్టీ డబ్బులు, ఒకవేళ బీజేపీ డబ్బులు దొరికితే బీజేపీ డబ్బులు. అంటే ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు డబ్బులు పెట్టి ప్రజలను మోసం చేస్తుంది. డబ్బులు ఇచ్చి మేము ఏది చేసినా జరుగుతుంది అని చెప్పి, అందుకనే మన ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసం, మన ప్రాంతానికి రావాల్సిన నిధుల కోసం మనం పోరాటాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి రావాలంటే
ఒక మంచి నాయకుడు కావాలి. ఉత్తమరెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపో ఉద్దేశంతో ఎన్నికల పోటీ చేస్తున్న ఖచ్చితంగా మీ వెన్నంటి ఉంటా నేను. మీరు నిండు మనసుతో ఆశీర్వదించి దీవించండి అని చెప్తా ఉన్నా. అదే విధంగా మా కార్యకర్తల్ని కానీ మరి ఇప్పుడున్న ముత్తంరెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిందో అదే విధంగా అభివృద్ధి చేసుకుందాం. దుప్పాక నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని కాపాడదాం. రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తు కోటేసి ముత్తంరెడ్డి గారికి పద్మనాభ ప్రజలు అందరూ కూడా ఘనమైన నివాళులర్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే అమ్మా మనం 1వ నంబర్ గుర్తే చేతి సీరియల్ నంబర్ 1 ఫస్ట్ గా ఉంటది, రిజల్ట్ కూడా ఫస్ట్ వస్తుంది. మరి మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించండి. మీ కష్టాల్లో ఎల్లవేళ ముత్తంరెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నాం. మన ఆత్మగౌరవం మనం కాపాడుకుందాం. మనమందరం ఒకటై టిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా సురుకు పెట్టాల్సిందే. ఈసారి సురుకు పెడితే మనకు రావాల్సిన నిధులు కానీ మన డబల్ బెడ్రూమ్లు కానీ 3 ఎకరాల భూమి కానీ ఇల్లులు కానీ వస్తాయి. ఇంకో కుట్ర జరుగుతుంది ప్రాంతంలో, భూములు తీసుకుంటాం కాలువలకు అని చెప్పి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆపేసారు. పేదవాళ్ళ భూములు కేవలం 180,000 ఇస్తామంటారు. ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. 180,000 కాదు, సిద్దిపేట ఏ విధంగా 18 లక్షలు ఇచ్చిండ్రో, గజ్జివెల్ల ఏ విధంగా 18 లక్షలు ఇచ్చిండ్రో, మీ పక్షాన నేను పోరాడతా. ధైర్యంగా ఉండండి, ఎవ్వరు కూడా భూమి పోదు. నేను కాపాడుకునే బాధ్యత పూర్తిగా తీసుకుంటా, మీ పక్షాన న్యాయ పోరాటం చేస్తా. మీకు 18 లక్షలు వచ్చేంత వరకు నిరంతరంగా పోరాడతా. ఎవరు భూమి పోతే తెలియదు కాబట్టి మీరందరూ ఒకటే ఉండండి. ప్రశ్నించే గొంతు మీకు కావాలి, మీ హక్కుల కోసం కొట్లాడే నాయకుడు కావాలి. నాకు ఆ దీవెన లేని ఈ పక్షాన నేను పోరాడతా, మీకు రావాల్సిన హక్కులు కూడా నేను ఇప్పిస్తా. వాళ్ళు చూసి హరీష్ రావు ఏం చేసిండు, ఈ ప్రాంతంలో భూములు ఇచ్చేటోళ్ళు వాళ్ళ త్యాగాలు వెలకట్టలేను, కడుపులో పెట్టి దాచుకుంటా అన్నారు. 10 లక్షల ప్యాకేజ్ ఏమో ఇంతవరకు ఇచ్చిండు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి దుప్పాక ప్రజలేం పాపం చేసిండ్రు, మరి ఆ 10 లక్షలు భూములు ఎవరైతే ఇస్తుండ్రో, మరి భూములే నిరుపేదలు ఎవరు, నిజంగా నువ్వు త్యాగాలు వెలకట్టేది ఉంటే వాళ్ళని కడుపులో దాచుకునేది ఉంటే ఇదే హరీష్ రావు అడుగుతున్న 10 లక్షల ప్యాకేజ్ నిరుపేదలైన భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చి ఈ ప్రాంతంలో నువ్వు ఓట్లు అడగాలని కూడా చెప్తా ఉన్నా. అందుకే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. నేను మీకు అండగా ఉంటా, ఎల్లవేళ 24 గంటలు తోటలనే ఉంటా, మీకోసం పనిచేస్తా. మీకోసమే రాజకీయాలకు వచ్చిన ముత్తంరెడ్డి గారు ఏ విధంగా పనిచేసిండ్రు అదే పనిచేస్తా. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా చేతి గుర్తు కోటేసి 3 నవంబర్ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతామని కోరుతూ సెలవు. Subscribe us and press the bell icon for more interesting updates.